ஸ்ரீ கணேசாய நமஹ. ஸ்ரீபாத ஸ்ரீவல்லப ஸ்ரீமன் நரசிம்ம சரஸ்வதி ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. ஓம் நமோ குரவே வாசுதேவாய. தத்தாத்ரேய சம்பிரதாயంలో தத்தாத்ரேய சுவாமி యొక్క ప్రధానమైనటువంటి అవతారాలు శ్రీ గురు చరిత్ర ఆధారంగా చెప్పదగినవి ఏమంటే, మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు, రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామివారు అని. శ్రీపాద శ్రీవల్లభుల వారు మన ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో జన్మించి, తర్వాత కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణానదిలో, గురుపురం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానదిలో అంతర్ధానం అయ్యేటువంటి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క రెండవ అవతారం ఏమంటే నృసింహ సరస్వతి స్వామి అని అంటాం. ఈ నృసింహ సరస్వతి స్వామి వారు మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని కరంజా అనేటువంటి గ్రామంలో జన్మించి, ఆయన కాశీక్షేత్రంలో కృష్ణ సరస్వతి స్వామివారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి, అక్కడి నుంచి ఔదుంబరు, నర్సోబవాడి ఇంకా ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాల యాత్రలన్నీ కూడా తిరిగి గంధర్వపురము, అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రాశస్త్యం ఉన్నటువంటి గాణగాపుర క్షేత్రంలో చాలా సంవత్సరాలుండి, ఆయన చివరిలో అంతర్ధానం అయ్యేటువంటి ప్రదేశాన్ని ఏమెంచుకుంటారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్న పాతాళ గంగలో, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కదలీవనము అనేటువంటి ప్రాంతంలో అంతర్ధానం అయ్యేటువంటి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారు యొక్క రెండవ తారమైన నృసింహసుర స్వామివారు అని చెప్పాం కదా, ఈయన గాణగాపుర క్షేత్రంలో ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు అనేటువంటి చూపించడం జరిగింది. ఆయన దగ్గరికి ఏ భక్తుడు వచ్చైనా సరే నాకు ఈ సమస్య ఉంది అంటే దాన్ని తొలగించేవారు. అలా చూపించినటువంటి యొక్క నిదర్శనాల్లో ఆయన లీలల్లో కొన్ని ఏమంటే, గొడ్డుగోతు బర్రెకు పాలిచ్చేట్లు చేస్తారు, త్రివిక్రమ భారతి అనేటువంటి ఆయనకి విశ్వరూపాన్ని చూపించారు, తాను ఇచ్చినటువంటి భస్మాన్ని ధరించడం చేతనే ఏమీ రానటువంటి ఒకటి చేత వేదాలు పలికించేట్టుగా చేస్తారు, అలాగే ఎండిపోయినటువంటి మేడి కొమ్మను చిగురించేట్లు చేస్తారు, వృద్ధవనితగా ఉన్నటువంటి ఒక ఆమెకి సంతానం లేదు, నాకు స్వామిని బాధపడితే అలాంటి వృద్ధవనితకు సంతానాన్ని ప్రసాదిస్తారు, అలాగే బ్రహ్మరాక్షసుడుగా ఉన్నటువంటి వాడికి శాప విమోచనాన్ని కలిగిస్తారు, ఏకకాలంలో అంటే ఒకేసారి 8 చోట్ల తన దర్శనాన్ని కలిగించడం జరుగుతుంది. బీదర్ దేశానికి సంబంధించిన నవాబు కాలికి రాచకుండు గాయమైతే తను వచ్చి ప్రార్థన చేయగానే ఆ రాచకుండు నయం చేస్తారు. అలాగే నృసింహ సరస్వతి స్వామివారి యొక్క పూర్వాశ్రమంలో చెల్లెలుగా ఉన్నటువంటి రత్నాబాయి కుష్ఠవ్యాధి వస్తే ఆమె యొక్క కుష్ఠవ్యాధిని, అలాగే నరహరి అనేటువంటి బ్రాహ్మణుడికి కూడా వచ్చినటువంటి కుష్ఠవ్యాధిని కూడా పోగొట్టిస్తారు. భాస్కర భట్టు అనేటువంటి ఒక బ్రాహ్మడు బీదరికంలో ఉండి గాణగాపుర క్షేత్రంలో అన్నదానం చేయాలని సంకల్పంతో సోలెడు బియ్యం తీసుకొని వచ్చి చేస్తే దాన్ని అక్షమయ్యేట్టుగా చేసి వేలాది మందికి అన్నదానం చేస్తారు. ఏ అక్షర జ్ఞానం లేనటువంటి నంది శర్మ అనేటువంటి ఒక కవిని మహాకవీశ్వరుని చేయడం జరుగుతుంది. అలాగే ఒక రైతు యొక్క ఎండినటువంటి పంట చేను ఏదైతే ఉందో దాన్ని చూసి గురువుల యొక్క అనుగ్రహం కలిగించడం మాత్రమే సస్యశ్యామలం చేస్తారు. అలాగే తంతుకుడు అనేటువంటి వాడు, నీ పాదాల వద్దే అన్నీ నదీ అన్ని తీర్థక్షేత్రాలు నదులన్నీ ఉన్నాయి స్వామి అంటే, లేదు, ప్రతి క్షేత్రానికి క్షేత్రం యొక్క ప్రాశస్యం ఉంటుంది, నా పాదాలు పట్టుకొని ఒక్క క్షణంలోనే తంతుకుడికి శ్రీశైల యాత్ర చేయిస్తారు. ఇలాంటి అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా ప్రదర్శించి గాణగాపుర క్షేత్రంలో చాలా సంవత్సరాలు నివసించడం అనేటువంటిది జరిగింది. అలా చాలా సంవత్సరాలు తన లీలలని చూపించి ఏ భక్తులు వచ్చినా వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగించి గాణగాపుర క్షేత్రంలో ఉంటూ చివరిలో ఆయన చెప్తారు, రాబోయే రోజుల్లో అతి హీనులు మోసపూరితమైన వాళ్ళైనటువంటి భక్తుల రూపంలో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, నేనేమన్నా భక్తితో భజించేటువంటి వాళ్ళందరినీ కూడా నేను అనుగ్రహిస్తూ ఉంటాను, కాబట్టి ఇట్లా భక్తితో భజించేవారు అరుదుగా వస్తారు, చాలా రోజుల తర్వాత చాలా దేశాలకు నా మహిమ గురించి తెలుస్తుంది, అందుకని నేను అంతర్హితుడై ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని ఆ ఊరి ప్రజానే కానీ చెప్తారు. అప్పుడు ఆ ఊళ్ళోని ప్రజలంతా కూడా ఎంతో బాధతో వచ్చి స్వామివారితో చెప్తారు, ఏమని, ఓ సద్గురుమూర్తి, నువ్వే మా ప్రాణమయ్యా, నువ్వు మమ్మల్ని వదిలిపోతున్నావా స్వామి, మమ్మల్ని కాపాడు, ఎంతో పుణ్యం వల్ల
మాకు నీ సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. ఓ గురునాథ, నువ్వే మాకు తల్లి, నువ్వే మాకు తండ్రి, మా సద్గురుడవు నువ్వే, అట్టి నీవు మమ్మల్ని ఎందుకు పరిత్యజిస్తున్నావు అని ప్రార్థించేస్తారు. అప్పుడు స్వామివారు చెప్తారు వాళ్ళకి ఏమని, శ్రీశైల యాత్రగా నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను, కానీ నన్ను భజించే వారికి గుప్త రూపంలో ఈ గాణగాపుర క్షేత్రంలోనే ఉంటాను. నన్ను భజించేటువంటి వారికి దర్శనమిస్తాను. గాణగాపుర క్షేత్రం నాకు ఇష్టమైంది, నేను ఇక్కడే స్థిరంగా ఉంటాను. నన్ను భజించేటువంటి భక్తుల్ని, నా పాదాలను శరణన్న వారి యొక్క కష్టాల నుంచి ఉద్ధరింపడానికి ఇక్కడే ఉంటా. నా స్నానము, నిత్యానుష్ఠానం అంతా కూడా ఈ గాణగాపుర క్షేత్రంలో ఉన్నటువంటి సంగమంలో పూర్తి చేసుకుంటా మధ్యాహ్న కాలంలో ఈ నిర్గుణ మఠము అని ఇక్కడ ఏదైతే ఉందో ఆ నిర్గుణ మఠం నందు ఉంటాను. ఇక్కడ మఠంలో చేసేటువంటి అర్చనలన్నీ కూడా నేను స్వీకరిస్తాను. ఇది సత్యము, మీరంతా కూడా బాధపడకండి. అభయప్రదమైనటువంటి చింతామణి గణపతి ఈ యొక్క నా నిర్గుణ మఠంలో ఉన్నారు, మీకు ఇంక చింతించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ యొక్క చింతామణి గణపతిని అర్చించినంత మాత్రంలోనే మీ యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. నా మాట నమ్మండి, మూడు పూట్ల అర్చన చేయండి, హారతులు ఇవ్వండి. నా పాద పూజ అంటే ఇష్టమైన వారు, నేనంటే ఇష్టమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యాలన్నీ కూడా అతి త్వరగా సిద్ధింపచేస్తా. ఇక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో ఇది కల్పవృక్షము, తన భక్తుల యొక్క సకల బాధలను అంతా కూడా పోగొడుతుంది. ఈ గాణగాపుర క్షేత్రంలో ఉన్నటువంటి అష్టతీర్థాలంతా కూడా స్నానమాచరించి ఎవరైతే ఉంటారో వారి యొక్క సర్వకామ్యమైనటువంటి సిద్ధి కలిగి మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది. నన్ను స్మరించిన వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని చెప్పి స్వామివారు శ్రీశైల క్షేత్రానికి బయలుదేరుతారు. ఇక్కడ స్వామివారు అంతర్ధానం అయ్యేటప్పుడు తన ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా మంచి ఒక ఉపదేశం ఇస్తారు. అది శ్రీవారి యొక్క అనుగ్రహ భాషణంగా భావిస్తారు. ఆయన తన భక్తులకి ఏదైతే ఉపదేశం చేశారో అది తూచా తప్పకుండా పాటించిన వారెవరైతే ఉంటారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వారికి ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తూ ఆయనకు అనుగ్రహాన్ని ఈనాటి కూడా కలిగింపజేస్తున్నారు అనేది కూడా చాలామంది భక్తులకు తెలిసే ఉంటుంది. ఇట్లా శ్రీశైలానికి బయలుదేరినటువంటి శ్రీ గురుల వారు పాతాళ గంగ చేరి స్నానాదులు చేసుకొని అనుష్ఠానాన్ని ముగించుకొని తన శిష్యుని పిలిచి చెప్తారు, ఏమని, నాకు ఒక పుష్పాసనాన్ని తయారు చేయండి. పద్మాలు, పుష్పాలు, కదలీ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి అలంకరించి ఒక పుష్పాసనాన్ని తయారు చేస్తారు. అట్లా నిర్మించినటువంటి ఈ పుష్పాసన పీఠం ఏదైతే ఉందో దాని ఆ పవిత్రమైనటువంటి పాతాళ గంగలో ఉన్నటువంటి కృష్ణానది మీద ఆ జలమును ఉంచుతారు. అప్పుడు స్వామివారు పుష్పాసనం మీద ఆసీనై చెప్తారు, ఏమని, భక్తులారా, మీరంతా కూడా గంధర్వపురం వెళ్ళండి, అంటే గాణగాపురానికి వెళ్ళండి, అది నాకు ప్రియమైనది, సదా నేను అక్కడే ఉంటాను, మంచి భక్తులకు నా దర్శనం లభిస్తుంది, నా భక్తుని ఇంట సదా విడవకుండా ఉంటాను అని చెప్తారు. ఆ రోజు ఏం తిథి అంటే బహుధాన్యనామ సంవత్సరం, బృహస్పతి కన్యారాశికి వచ్చినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, శుక్రవారం, పాడ్యమి, పుష్యమి నక్షత్రం అని చంద్రుడు ఉన్నాడు. అందుకనే ఈరోజు ఏమంటే మాఘబహుళ పాడ్యమి ఏదైతే ఉందో ఆనాడు స్వామివారు అంతర్ధానమైన రోజు, దాన్ని నిజానంద గమన యాత్రా దిన అని చెప్తారు. శ్రీ గురు అంతర్ధాన దినోత్సవం అని చెప్తారు కొన్ని చోట్ల. అందుకని మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పాడ్యమి ఏదైతే ఉందో మాఘబహుళ పాడ్యమి శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారు అంతర్ధానమైన రోజు, దాన్నే గురు ప్రతిపద అని కూడా అంటారు. ఆ రోజు గాణగాపుర క్షేత్రంలో బ్రహ్మాండమైనటువంటి జాతర అంటారు, ఉత్సవం అనేటువంటిది జరుగుతుంది. సంగమం వరకు కూడా పల్లకీ సేవ వెళ్ళి మళ్ళా రావడం అనేటువంటిది, అందరు కూడా భక్తజనాలు వేలాది మంది భక్తులు ఈనాటి కూడా గురు ప్రతిపద అనేటువంటిది చాలా విశేషంగా చేస్తారు. గాణగాపురంలోనే కాకుండా దత్తాత్రేయ క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క స్వామివారి యొక్క సేవ పూజా కార్యక్రమాలు అనేటువంటిది విశేషంగా జరగడం జరుగుతుంది. ఆ అంతర్ధారమైన రోజునాడు స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం భక్తులందరూ కూడా కలిగింపచేస్తారు అని నమ్మకం. అందుకని ఆ రోజు స్వామివారి యొక్క స్తోత్రాలు,
రుద్రాభిషేకాలు, గురుచరిత్ర పారాయణాలు కూడా పారాయణం చేస్తారు. అంత గురుచరిత్ర పుస్తకం మొత్తం చదవలేనటువంటి వాళ్ళు కనీసం స్వామివారు అంతర్ధానమైనటువంటి సంబంధించినటువంటి అధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయాన్ని కనీస పారాయణం అనేటువంటి చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క కనీసం ఆయన ఆ రోజు అంతర్ధానం అయ్యేటప్పుడు భక్తులకు ఏం సందేశం ఇచ్చారు అనేటువంటిది దత్తభక్తులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది కనీసం కాబట్టి స్వామివారు ఏం చెప్పారో చూస్తున్నాం, మనం విందాం ఒకసారి. కాబట్టి అంతర్ధానమైన రోజు స్వామివారు ఏం చెప్పారు అనేటువంటిది మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి ఆ బహుధాన్యనామ సంవత్సరం నాడు మాఘ బహుళ పద్యమి నాడు ఆయన అంతర్ధానమైన రోజు, అటువంటి పుణ్యతిథి నాడు శ్రీ గురులంతా కూడా దేవతలంతా కూడా పుష్పవర్షం కురిపిస్తుండగా పుష్పాసనాన్ని అలంకరిస్తారు. అప్పుడు శ్రీ గురుడు కృష్ణానది మధ్య చేరి ఇట్లా చెప్తారు, ఏమని, నేను నా నిజస్థానానికి పోతున్నాను, మీకు శిష్యులు నలుగురు ప్రధానమైన శిష్యులు ఆయనకు ఉంటారు, ఆయన చెప్తారన్నమాట, మీ నలుగురు శిష్యులకి నాలుగు ప్రసాద పుష్పాలు పంపుతున్నాను, ఈ నాలుగు ప్రసాద పుష్పాలు మీ నలుగురే తీసుకోండి, నా పాదుకలను భక్తితో పూజించండి, అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్తారు. అది చెప్పడమే కాకుండా తన భక్తులు చెప్తారు, ఏమని, నాకు ఇష్టమైనటువంటి నా నామ గానాన్ని ఎవరింట్లో అయితే పాడతారో, ఎవరింట అయితే నా అవతార కథలను చదువుతారో వారి ఇంట నేను నిత్యము నివసిస్తాను అని చెప్తారు. అంటే నా నామగానం అంటే ఏమిటి, శ్రీ గురుదత్త జయ గురుదత్త, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, శ్రీదత్త శరణం మమ, ఏదైనా సరే నా నామం ఏదైతే ఉందో ఈ దత్త నామాన్ని ఎవరింట్లో అయితే పాడతారో, ఎవరైతే నామగానం అనేటువంటి జరుగుతుందో వారి ఇంట్లో నేను ఎప్పుడు కూడా ఉంటాను, వారి యొక్క అభీష్ట సిద్ధి నెరవేరుస్తాను అని చెప్తారు. ఎవరి ఇంట అయితే నా అవతార కథలను చదువుతారో వారి ఇంట నేను నిత్యము నివసిస్తాను, వారి ఇంట అఖండమైనటువంటి సంపద ఉంటుంది, వారి ఇంట భయం అనేటువంటిది ఉండదు, నా యందు భక్తిని ప్రసాదిస్తాను, నా అనుగ్రహం వలన వారికి వ్యాధులు కానీ పాపాలు కానీ ఏం లేకుండా అవన్నీ కూడా నశింపచేస్తాను అని చెప్తారు. అంతేకాదు ఎవడైతే నా నామగానాన్ని పారాయణ చేస్తారో, నా గురుచరిత్ర కథలను ఎవరైతే పారాయణం చేస్తారో వాడు శ్రీమంతుడై పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శతాయుష్మంతుడై మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్తారు. ఈ చిత్రమైనటువంటి నా ఈ గురుచరిత్రను ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే కనీసం వింటారో వాళ్ళు నాకు హితులు, అంటే నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు, వారి వంశమున సంపద ఎప్పుడూ ఉంటుంది, ఇదే నా మాట, ఇది సత్యము అని అనుగ్రహిస్తారు స్వామివారు. ఇట్లా స్వామివారు ఉపదేశించిన తర్వాత భక్తులు చూస్తుండగానే స్వామివారు అదృశ్యమైపోతారు. ఆ భక్తులంతా కూడా ఎంతో బాధతో ఆ నది యొక్క ఒడ్డు నిలబడుండగా అప్పుడు పడవ వాళ్ళు వస్తారు నదిలోంచి. వాళ్ళు వచ్చి ఏమండి, మేము నది మధ్యలో స్వామివారిని చూసాము, ఆయన చేతులంతా కూడా ఆయన చేతులంబడి దండకమండలాలు ఉన్నాయి, ఆయన యతి పురుషులు యతిరూపులు, స్వామివారు మహానుభావులుగా ఉన్నారు, మిమ్మల్ని అంతా కూడా దుఃఖాన్ని విడిచిపెట్టి గంధర్వపురానికి వెళ్ళమని చెప్పమని మాకు చెప్పారు, వారి పాదముల యందు ఉన్నటువంటి పాదుగులంతా కూడా స్వర్ణమయమై ఉన్నాయి, బంగారు కాంతులు వీంతున్నాయి, అటువంటి పాదాలను మేము చూడడం అనేది జరిగింది, ఇది మా అదృష్టము అని చెప్పి వాళ్ళు నిష్క్రమిస్తారు. అలా నావికులు వెళ్ళిపోగానే నదిలోంచి నాలుగు పుష్పాలు వస్తాయి. ఆ నాలుగు పుష్పాలు పొందినటువంటి స్వామివారికి చెందిన నలుగురు ప్రధాన శిష్యులు ఎవరంటే, శ్రీ గురు ఎందరి ఉపాసనాభావం కలిగినటువంటి సాయందేవుడు అని ఆయన ఒక ఆయన, రెండో ఆయన కవిగా ఉన్నటువంటి నంది శర్మ, మూడో ఆయన కూడా కవిగా ఉన్నటువంటి నరహరి, నాలుగో ఆయన ఎవరంటే గురుకృప వల్ల ప్రాప్తించిన భక్తి కలిగినటువంటి సిద్ధముని. ఈ నలుగురు కూడా నాలుగు పుష్పాలను తీసుకుని వారి గ్రామాలకు వెళ్ళి గంధర్వ నగరంలో స్వామివారి యొక్క సేవ చేస్తూ మోక్షాన్ని పొందినటువంటి అద్భుతమైనటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా. అలా శ్రీ గురుని మహిమ అనేటువంటిది ఇంత అని చెప్పలేము, అనంతమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం, దాన్ని వర్ణించేటువంటి శక్తి ఎవరికీ లేదు. ఈరోజుకి కూడా గాణగాపురంకి ఆయన భిక్ష తీసుకోవడానికి వస్తున్నారు అనేటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఈనాటికి కూడా గాణగాపురం క్షేత్రం వెళితే మధ్యాహ్నం భిక్ష టైంకి వెళ్ళినటువంటి యాత్రికులు 10 మందికి పెడతారు, అలాగే అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వాళ్ళు వచ్చిన యాత్రికులు పెడతారు. ఇది నిత్యము కూడా ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నటువంటిది. స్వామివారు ప్రత్యక్ష నిదర్శనంగా గాణగాపురం క్షేత్రానికి సంగమంలో స్నానము నిత్యానుష్ఠానాలు చేసుకొని ఆయన చెప్పినట్లుగా నిర్గుణ మఠానికి ఆయన పాదపూజలన్నీ కూడా స్వీకరిస్తూ
ఆయన భిక్ష తీసుకుంటూ ఈరోజుకి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వేల మంది జనం వాడి గంధర్వ నగరానికి వస్తున్నాడని మనం చూస్తున్నాం. అందుకని స్వామివారు ఉపదేశించినట్లుగా ఆయన నామగానం ఏదైతే ఉందో అంతా కూడా మనమంతా కూడా చేయాలా, గురు చరిత్ర పారాయణం చేయాలా, 10 మందికి తెలియజెప్పి అందరూ చేసేట్లుగా కనుక చేసినట్లయితే స్వామివారి కృప మనందరికి కూడా కలుగుతుంది. శ్రీ గురు ప్రతిపద నాడు అంటే మాఘబోహుడ పాడ్యం ఏదైతే ఉందో ఆనాడు నృసింహ సరస్వతి స్వామివారికి అష్టకమని స్వామివారి యొక్క స్తోత్రం ఉంది. అందరూ కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క నామాన్ని గానం చేస్తూ ఈ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అష్టకం అనేటువంటిది కూడా పారాయణం చేయాలి. ఈ నృసింహ సరస్వతి అష్టకం అంటే స్వామి అందరికీ కూడా తెలిసే ఉంటుంది, స్వామివారి 8 శ్లోకాలు ఉంటాయి ఆయన స్తుతిస్తున్నటువంటిది. ఇందు కోటి తేజకరణ సింధు భక్తవత్సలం నందనాద్రి సూనుదత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్యాక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. అలా 8 శ్లోకాలకి వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం అనేటువంటి స్తోత్రం అది. దాన్ని నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అష్టకం అంటాం. అటువంటి అష్టకాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయ యొక్క నామస్మరణని నామగానాన్ని కూడా అందరిళ్లలో కూడా పలికింప చేయండి. అట్లాగే గురుచేతుల పారాయణాలు చేసి ఆయన అనుగ్రహాన్ని కూడా మనమందరం కూడా పాత్రలు వారిని ప్రార్థిస్తూ శ్రీదత్త శరణం మమా.